कितने बजे आए? पता नहीं हम लोग भी अभी आए। ना आराम कुछ नहीं, पूरा पोस्टर बोल ले बोल ले उदय రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు దద్దమ్మలు, వాళ్ళకి చేత కాదు, వాళ్ళు బండి సంజయ్ గారు, బట్టేవాజు గారు, గుండు గారు, అరవింద్ గారు, బేకార్ గారు, వాళ్ళంతా కూడా అరవింద్ మన ఇరువురు కేంద్ర మంత్రి అయితే దేనికి పనికిరాడు? ఈ రోజు వాళ్ళతో చేత రైతులు కాబట్టి ఇలాంటి సంస్థలని కేంద్రంలో ఉన్నటువంటి డైరెక్ట్ ఆర్ఎస్ఎస్ కేంద్రం కేంద్ర మంత్రులే ఈ రోజు ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారాలు చూస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నది, కేసీఆర్ నాయకత్వం బలంగా ముందుకు వెళ్తా ఉన్నారు. దేశంలో వీరు అడుగుతున్న ప్రశ్నలన్నీ సమాధానం చెప్పాల్సిందని చెప్పి ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు భయపడే ప్రసక్తే లేదు, వారు ఎంబడి తెలంగాణ ప్రజలందరూ ఉన్నారు. తప్పకుండా ఇలాంటి బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం అవసరమైందని చెప్పి కోరుతున్నాము. ముఖ్యంగా కోరుతున్నాం, ఏదైనా సరే ఉంటే మా మంత్రుల పైన కానీ మా నాయకుల పైన ఇక్కడ మంత్రి గారు కంప్లైంట్ ఇస్తాం. వారికి ఏం కావాలి లెక్కలు చూసుకోవాలి తప్ప, పైసలు ఎక్కువ వస్తే కాంపౌండింగ్ చేసి అవసరం ఉంటుంది ట్యాక్స్ కట్టించుకోవడం తప్ప, దాని దౌర్జన్యం చేసేటువంటి అధికారం మాత్రం ఈ అధికారులకు ఎవరు ఇచ్చారని ప్రశ్నిస్తాం. ఇక్కడ కాదు, అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఇతర పార్టీ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏమవుతున్నాయో అన్ని ప్రభుత్వాలను కూడా ఇబ్బంది పెడుతున్నది ఈరోజు బీజేపీ పార్టీ. ఈ రోజు నరేంద్ర మోడీ, అమిత్ షా, కేసీఆర్ గారిని తట్టుకోలేక ఈ రోజు మా తెలంగాణ రాష్ట్రంలో మా మంత్రులు మల్లారెడ్డి గారి నాయకుల పైన, గంగుల కమల గారి పైన, తలసాని శ్రీనివాస యాదవ్ పైన నా సంగతి మీకు తెలియదా? ఓ ప్రజాసేవక, ఒక సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదం తోటి మేమంతా కూడా ప్రజలకు సేవ చేస్తున్నాం. 2000 మంది సేవ చేస్తే తప్ప మేము పది రోజులు పెట్టి ఒక ఎంబీఏకు 35,000 తో చదువు చెప్పిస్తున్నాం. మేము ఇవన్నీ చేస్తుంటే తప్ప ఇంతమంది బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం మా మీద ఇంతమంది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు 50 జాగాల ప్రతి జాగాల దౌర్జన్యం చేసి ఇప్పుడు మా పెద్ద కొడుకులు టీఆర్పీ దళాలతో రాత్రంతా కొట్టి కొట్టి మనకి నొప్పిలేసి టీఆర్ఎస్ మంత్రిని కదా మా కేసీఆర్ మీద మమ్మల్ని మీద కావాలని తెలంగాణ ప్రభుత్వం మెడికల్ కాలేజ్ కొన్ని మెజారిటీ ఇస్తాం.